వాయిస్ ఆఫ్ జయాన్ నుండి యేసుప్రభు వారి నామంలో మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. భూమి యొక్క మంచి శ్రేష్టమైన ఫలాలను, భూమి యొక్క ఐశ్వర్యాన్ని, అలాగే భూమి మీద ఉండే మంచి దానిని మనం అనుభవించడానికి దేవుడు మనకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఎలాగ మనం దాన్ని పొందుకోగలుగుతాము? ఆహ్వానము అందరికీ ఉంది, కానీ పొందుకోగలిగినది కొందరే. అలాగే దీన్ని ఎలాగ మనం పొందుకుంటాము అని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 1:19 దేవుడు ఇలాగూ సెలవిస్తున్నారు: మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. కాబట్టి దేవునితో మనము సమ్మతించాలి. దేవుడు మనకు చెప్పిన దానికి మనం లోబడాలి. దేవునితో మనము కలిసి నడవగలగాలి. దేవుడి యొక్క చిత్తము జరగడానికి మనం ఇష్టపడినప్పుడు, మన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి మనం లోబడినప్పుడు, భూమి మీద ఉండే శ్రేష్టమైన వాటన్నిటిని మనం అనుభవిస్తామని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనము అలాగ సమ్మతించకపోతే, ఎలా సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మనము ఖడ్గంపాలం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మనము దేవుడితో సమ్మతించి నడవడానికి మనం ఇష్టపడాలి. మన పిల్లలు కూడా దేవుడికి లోబడడానికి మనం నేర్పించాలి. కాబట్టి దేవుని వాక్కులోని శ్రేష్టమైన పదార్థాలని, మంచి పదార్థాలని, మరి మంచి ఆశీర్వాదాలని మరి మనం భుజించాలి, మనం అనుభవించాలి అని మనం అనుకుంటే, ఆయన చిత్తముతో కలిసి, ఆయనతో కలిసి మనం ఏకీభవించడానికి మనం ఇష్టపడాలి. ఆయన యొక్క మాటలకి లోబడడానికి మనం ఇష్టపడాలి. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్.